విలక్షణం ప్రజాపక్షం. విలాసాలకు అలవాటుపడి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి పోలీసులు విలాసాలకు అలవాటుపడి మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సురేంద్రరావు, సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిందితుల వివరాలను తెలియపరుస్తూ పి వీరారెడ్డి, సన్నా బోబులరెడ్డి, వయసు 36, బాచుపల్లిలో ప్రణీవ్ ఆంటిలియా విల్లా నెంబర్ 228లో నివాసముండే అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు వారి విల్లా పక్కన నలుగురు వ్యక్తులు అంగిరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, స్మృతి సింహ, రాఘవరెడ్డి, రణధీర్ రెడ్డి, అభిలాష్ రెడ్డి అనే వ్యక్తులు చేరారు. తదనంతరం వీరారెడ్డితో వాలీబాల్ దగ్గర పరిచయం చేసుకుని అతని దగ్గర సుమారుగా 11 కోట్ల రూపాయలను వసూలు చేశారని, స్మృతి సింహ అనే అమ్మాయి కడప జిల్లాకు చెందిన, దిగవీరికి చిన్నతనంలోనే మోహనరావు అనే వ్యక్తితో వివాహమైన తరుణంలో ఆమె భర్త కువైట్లో ఉద్యోగం చేస్తున్నారు, వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. వీరు కుటుంబ ప్రాబ్లంతో 10 సంవత్సరాల కిందట విడిపోయారు. విడిపోయిన స్మృతి సింహ కడప నుండి హైదరాబాద్ బోరబండల నివాసముంటూ అక్కడ ఒక సూపర్ మార్కెట్ను ప్రారంభించి సూపర్ మార్కెట్కు వచ్చే విజయమోహన్ రెడ్డి అన్న అతనితో పరిచయం పెంచుకుని సహజీవనం సాగించేది. తదనంతరం సినిమాలో యాక్టింగ్ కొరకు అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ చేసి విలాసాలకు అలవాటు పడిన వీరు బాచుపల్లిలో ప్రణీత్ ఆరంటియాలో 249లో జీవనం సాగించేవారు. వీరు నలుగురు ఒక బ్యాచ్ గా ఏర్పాటై మేము కస్టమ్స్ ఆఫీసర్, సీఐఎస్ఎఫ్ మరియు డీసీపీని అని పరిచయం చేసుకుని వీరారెడ్డికి మాకు 72 బస్సులు ఉన్నాయని, మాకు బస్సులు పార్కింగ్ చేసుకోవడానికి 32 ఎకరాలు ఉన్నదని, మాకు కరోనా వలన బస్సులు ఆగిపోయాయని, బస్సులను ఫైనాన్స్ వారు తక్కువ ధరకు అడుగుతున్నారని, ఫైనాన్స్ వారికి డబ్బులు కడితే మా బస్సులు మా దగ్గర ఉంటాయని, తర్వాత బస్సులు బయట అమ్ముకున్న తర్వాత నీకు డబ్బులు తిరిగిస్తామంటూ చేతి వదులుగా ఇవ్వమని అడగటంతో ఇదంతా నమ్మిన వీరారెడ్డి తన దగ్గర ఉన్న 5 కోట్ల రూపాయల బ్యాంకు ద్వారా 6 కోట్ల రూపాయల క్యాష్ ద్వారా వసూలు చేసుకున్నారు. విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో డబ్బులు ఇచ్చిన వీరారెడ్డి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా బాచుపల్లి పోలీసులు విచారణ ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి సుమారుగా 5 కార్లు, 50 లక్షల బంగారం, ఒక విల్లా, సుమారుగా వీటి మొత్తం 6 కోట్ల వరకు రికవరీ చేసి సీజ్ చేశామని అన్నారు. నిందితులను రిమాండ్ కు పంపుతున్నామని. మూడో అకౌంట్ విజయ్ కుమార్ రెడ్డి కూడా 1 కోటి 37 లక్షలు, ఇంత అమౌంట్ ని వైట్ ప్లస్ బ్లాక్ రెండు కలిపి దాదాపు 11 కోట్లు. ఇప్పుడు ఇంత అమౌంట్ ఇచ్చేటప్పుడు సార్ ఒక ఆయన చూస్తాను బస్సులు కానీ ప్లేసెస్ కానీ అని ఆయన క్వశ్చన్ చేయలేదు సార్. ఆ విధంగా వాళ్ళని నమ్మించు, కొన్ని ప్లేసులు చూపెట్టినారు, కొన్ని ఇది చేసినారు, ఆ విధంగా నమ్మించారు వాళ్ళు. అంటే ఉన్నోళ్ళు ఎట్లా బోల్తా పడిపోతా అంటే ఇదే కేసు ఉదాహరణ. డబ్బులు ప్రజాపక్షం.